హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యగౌరుల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే గత ప్రీవియస్గా హిస్టరీలో వచ్చినటువంటి బిట్స్ ఎలా వచ్చాయి ఎలా చదివితే మీరు త్వరలో రాబోతున్న టెట్ సంబంధించి సక్సెస్ అవ్వటం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం అంతకంటే ముందు మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఎలాగో ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అతి త్వరలో మూడు లేదా నాలుగు రోజుల్లో నేను ఒక యాప్ అనేది తయారు చేయడం జరిగింది సార్ అంటే మనం యాప్ అనేది మనకి మార్కెట్లో దించడం జరుగుతుంది అతి తక్కువ అమౌంట్తో విద్యార్థులకి సర్వీస్ అందించాలనే లక్ష్యముతో పెడగాజీ పెర్స్పెక్టివ్ హిస్టరీ రిమైనింగ్ కంటెంట్స్ కూడా మీకు అందించడం అనేది నేను జరుగుతుంది వాటి విధి విధానాలన్నీ ఇంకొక రెండు లేదా మూడు రోజుల్లో మీకు నేను అందించడం జరుగుతుంది ఇక అదే కాకుండా చాలామంది మనకి చాలా కామెంట్ల రూపంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి సహకరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంకో రెండు లేదా మూడు రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక అరగంట నుంచి గంట వరకు యూట్యూబ్లో నేను లైవ్లోకి రావటం జరుగుతుంది మీకు హిస్టరీకి సంబంధించి కానీ పెడగాజీకి సంబంధించి కానీ ఎనీ డౌట్ ఇన్ ఎనీ లెవెల్ ఇసుక హిస్టరీ అని అంటే కానిస్టేబుల్ లెవెల్ కానీ ఎస్ఐ లెవెల్ కానీ గ్రూప్స్ లెవెల్ కానీ స్కూల్ సోషల్ వాడి కానీ ఏదైనా మీరు డౌట్ అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీకు నేను వెంటనే లైవ్ క్లాస్లో మీకు నేను ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టైమింగ్స్ మ్యాక్సిమం సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే నాకు మీరు ఆరు వరకు లైవ్ క్లాస్ ఉంటాయి కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక విధంగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎలాగ ఇది కాంపిటేటివ్ సీజన్ కాబట్టి లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది మేబీ ఈ రెండు మూడు రోజుల్లోనే సార్ మనం ఈ యొక్క లైవ్ క్లాసెస్ని కూడా మీకు స్టార్ట్ చేయటం జరుగుతుంది అది ఎప్పుడు ఏంటి అనేది కూడా మీకు అతి త్వరలో నేను తెలియజేయటం జరుగుతుంది మరి ఇక్కడ మన టెట్కి సంబంధించి ఒకసారి మీరు పరిశీలించండి టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఎలా చదివితే మీరు సక్సెస్ అవుతారనేది ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది మీకు చాలాసార్లు నేను లైవ్ క్లాసుల్లో చెప్పా నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు చెబుతున్న టెట్ ఫస్ట్ పేపర్ అనగానే ఖచ్చితంగా మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదవడానికి ప్రయత్నించండి సరే ఓకేనా టెట్ ఫస్ట్ పేపర్ అనగానే మూడవ తరగతి నుండి ఎయిత్ క్లాస్ వరకు చదవడానికి ప్రయత్నించండి మరి అదే విధముగా టెట్ సెకండ్ పేపర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదవడానికి ప్రయత్నించండి నేను చెప్పేది ఒక సోషలు సైన్స్ మ్యాథ్సే కాదు సార్ ఇంగ్లీష్ కంటెంటు తెలుగు కంటెంట్ కూడా ఇదే విధముగా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది చాలా మంచి టైం ఉంది కాబట్టి పని కుమారిన తెలివితేటలు ఆలోచనలు రానివ్వకుండా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుద్దా లేదా నీకు ఎందుకువే పోస్ట్పోన్ అయితే లేదో నీ పని నువ్వు కరెక్ట్గా చేసుకో అనుకున్న టైంకి మీ ప్రణాళిక ప్రకారం చదవండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది పోస్ట్ మన వద్ద లేదన్న ఆలోచన పక్కన పెట్టండి ఖచ్చితంగా మీరు చదవడానికి ప్రయత్నించండి సార్ ఓకే ఎస్ ఇప్పుడు చూడండి మన హిస్టరీకి సంబంధించి పన్నెండవ తేదీన జూన్ పన్నెండవ తేదీన మనకి తెలంగాణలో టెట్ ఎగ్జామ్ జరిగింది అక్కడ వాడు ఇచ్చిన పిట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ పేపర్కి సంబంధించి వాడు క్వశ్చన్ అడిగాడమ్మా ఏమని భక్త కన్నప్ప గురించి అర్థమవుతుందా భక్త కన్నప్ప గురించి తెలియజేస్తున్న గ్రంథం ఏది అన్నాడు అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్ కూడా మీకు పక్కన నేను చూడండి ఈ పక్కన మీకు పెడుతున్నా నేను ఏంది ప్రీవియస్ బిట్ ఏదైతే ఉందో నా పక్కన మీరు పరిశీలించినట్లయితే క్వశ్చన్ కూడా పెడుతున్నా చూడండి ఇదే క్వశ్చన్ మీకు ఇవ్వటం జరిగింది మరి ఈ పక్కన ఉన్నటువంటి ఆన్సర్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు భక్త కన్నప్ప ఎవరు ఒక వేటగాడు ఎవరు శ్రీకాళహస్తిలో ఉండే శివుడిని పూజించేవాడు ఇతను ఒక వేటగాడు శివభక్తుడు అంటే ఒక నాయనారులు మరి ఇతను మొత్తం అరవై మూడు మంది ఉంటారు ఇతను గురించి తెలియజేస్తున్న గ్రంథం ఏమిటంటే పెరియ పురాణం అనే పేరుతో మనం పిలవటం అనేది జరుగుతుంది పెరియ పురాణం అంటే ఏమిటి ఏమి రాస్తారని టెక్స్ట్ బుక్స్లో మనం చెప్పడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి విధి విధానాలతోనే ప్రీవియస్ పేపర్స్ని ఎనాలసిస్ చేస్తూ అతి త్వరలో మీకు నేను యాప్ కూడా దించడం జరుగుతుందమ్మ యూజ్ చేసుకోండి నెక్స్ట్ అదే విధముగా మరో క్వశ్చన్ అడిగాడమ్మా ఇది ఎంత మంచి క్వశ్చన్ చూడండి వీడు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే మన ప్రీవియస్ బిట్ ఇది ఇది ఆంధ్ర వాళ్ళకి అడిగాడమ్మా కందిరీయ మహాదేవ శివాలయం కందిరీయ మహాదేవ శివాలయం అనేది ఏ రాజుల కాలంలో కట్టబడింది అన్నాడు ఇది ఆరవ తరగతిలో మనకు కనిపిస్తుంది టెట్ కడిగాడు ఇది ఏడవ తరగతిలో మీకు కనిపిస్తుంది మరి కందిరియ మహాదేవ శివాలయాన్ని ఎవరు కట్టారంటే పేరే వెరైటీ మరి వాళ్ళ అమ్మగారు ఏ ఉద్దేశం దీని పేరు పెట్టారో కానీ ఆ పేరే దంగదేవుడు ఇతడు నిర్మించాడమ్మ దంగదేవుడు ఈ దంగదేవుడు అనేవాడు ఏ వంశానికి చెందినవాడు అంటే చందేలులు చందేలులు అనే వంశానికి చెందినవాడు వీళ్ళు ఒక రాజపుత్రులు ఇది చదివేటప్పుడే రాజపుత్రులు అంటే ఎవరు ప్రతిహార పరమార చందేల సోలంకేయ అదేవిధముగా గహద్వాల పాల సేనా సహమన చౌహాన్ అనేది ఇక్కడ మీరు చదువుకోవాలి ఏం అలా చదవగలిగితే సెక్స్ అవుతారు తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తన కట్టాడు ఈ దేవాలయ గొప్పతనం ఏమిటి దేవాలయం లోపలికి ఎవరెవరు మాత్రమే వెళ్ళాలి అనేది ఇక్కడ మనం చెప్పడం జరగాలి అకాడమీని బేస్ చేసుకుని అకాడమీలో ఉన్న బిడ్స్ను మాత్రమే మీరు చదవడానికి ప్రయత్నించండి అదే విధముగా మీకు పరిశీలిస్తే మరొక క్వశ్చన్ కూడా ఇక్కడ అడగడం జరిగిందమ్మా వజ్జి అనే పేరు వినే ఉంటారు షోడస్సు మహాజనపదాల్లో ఒక రాజ్యము షోడస్ మహాజనపదాలు మొత్తం పదహారు 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 ఉంటాయి గత వీడియోలు చూస్తే మీకు నేను చెప్పా యూజ్ చేసుకోండి పాత వీడియోలమ్మ కాశీ కోసల కురు కాంబోజా మగధ మల్లా మత్స వజ్జి వత్స అంగా అస్మక అవంతి సోరసేన గాంధార చేది పాంచాల ఇవి పదహారు ఆ పదహారు వాటి రాజధానులు వాటి నదీ తీరాలు గత వీడియోలో మీకు నేను చేసాను చూడండి మరి ఇక్కడ ఈ వజ్జి అనే రాజ్యము ఏ రాజ్యానికి ఉత్తర భాగంలో ఉన్నది అన్నాడమ్మా అంటే వజ్జి అనేది దేనికి సమీపంలో ఉన్నది అంటే మగధ మగధ రాజ్యానికి ఉత్తర భాగంలో ఉన్నది పక్కన చూడండి మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెడుతున్నాను అందుకే మగధ రాజ్యం అనేది రాజ్యానికి ఎలా ఉంది వాటి గొప్పతనం ఏమిటి ఈ వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు ఇటువంటి గణరాజ్యాలకే చెందినవారు అనేది కూడా మనకి ప్రీవియస్ ఎనాలిసిస్ ఇవ్వటం జరిగింది ఓకే అదే విధముగా తీసుకుంటే ఇదిగోండమ్మా ఈ గణహల్లి అనే చిత్రం గురించి కూడా మీకు ఇవ్వటం జరిగింది కనగనహల్లి చిత్రం ఎవరిది అంటే అశోకుడిది అశోకుడు చనిపోయిన మూడు వందల సంవత్సరాల తరువాత కర్ణాటక రాష్ట్రములో కనగనహల్లి అనే ప్రాంతములో రాణ్య అశోక ఇది రాణ్య అశోక అనే పేరుతో బ్రాహ్మీ లిపిలో ఒక చిత్రపటం అనేది మనకు లభ్యమైనది ఇలాంటి చిత్రపటం ప్రపంచంలో కనగనహల్లి ప్రాంతంలో తప్ప మరి ఎక్కడా లభ్యము కాలేదు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే మీరు ఖచ్చితముగా ఆంధ్ర వ్యక్తిగా మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మీరు చదవండి తెలంగాణకైతే తర్వాత సిలబస్ మనం మాట్లాడుతున్నాం ఆంధ్ర తెలంగాణ సంబంధం లేకుండా అతి త్వరలో మీకు వీడియోలు కూడా మనం చేయటం జరుగుతుంది దయచేసి ఈ ఆన్లైన్ యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడం అనేది జరుగుతుందమ్మా ఓకేనా అంటే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎస్ తరుడు క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ పేపర్ వాళ్ళు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సెకండ్ పేపర్ వాళ్ళు యూజ్ అమ్మా మీకు రెండు లేదా మూడు రోజుల్లోనే నా యాప్ పేరేమిటి దానికి పెట్టిన అమౌంట్ ఏంటి పెడగాజీ పెరస్పెక్టివ్ అండ్ కంటెంట్స్ ఇది మనం చెప్పడం జరిగింది వాటి గొప్పతనం ఏమిటి అదేవిధంగా లైవ్ క్లాసులో ప్రతిరోజు మీకు నేను అందుబాటులోకి వస్తా ఉదయం నుంచి సాయంత్రం వరకు చదివిన సమయాల్లో ఎనీ టైం ఎనీ డౌట్ మీరు అడగండి అదేవిధముగా మీకు ఏ పరంగా అయినా గైడెన్స్ కావాలంటే నేను ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నాను సార్ ఓకే సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ